Hi friends, welcome to RSK Productions YouTube channel. తలనొప్పిగా ఉంటే కప్ కాఫీ, మూడ్ బాగోకపోతే కప్ కాఫీ, ఏమీ తోచకపోతే కప్పు కాఫీ, ఫ్రెండ్స్ తో కలిస్తే కప్పు కాఫీ, ఎవరైనా మన ఇంటికి వస్తే కప్పు కాఫీ, మనం ఎవరైనా ఇంటికి వెళ్తే అక్కడ కప్పు కాఫీ, మార్నింగ్ లేచాక ఫస్ట్ తాగేది కప్పు కాఫీ అన్నట్టు కాఫీ తాగారా? కాఫీలో ఏముందో కానీ ఇది మన జీవితంలో భాగమైపోయింది. చిన్న పెద్ద, ధనిక పేద, కుల మత ప్రాంత విభేదాలు లేకుండా అందరూ ఇష్టపడేది కాఫీ. ఏంటి ఈ కాఫీ మ్యాజిక్? కాఫీలో ముఖ్యంగా కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. అది మనుషుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. కెఫిన్కి మానసికంగా ఉత్సాహం తెచ్చే శక్తి ఉంటుంది. ఏదో ఒకటి లేకపోతే కాఫీకి ఇంత ఫాలోయింగ్ రాదు కదా. సైంటిఫిక్ గా చెప్పాలంటే మెదడులో సందేశాలను క్యారీ చేసే ఎడినోసైన్ అనే జీవరసాయనం మనలోని చురుకుదనాన్ని తగ్గించి మనల్ని డల్ గా చేస్తుంది. ఆ టైంలో కాఫీ తాగితే కాఫీలో ఉండే కెఫిన్ కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో డల్నెస్ ని పోగొట్టి మనల్ని యాక్టివ్ గా చేసేస్తుంది. మీరు నమ్మరు కానీ, మీరేంటి మన ఇండియాలో దాదాపు ఎవరు ఒప్పుకోరు కానీ ఫారిన్ కంట్రీస్ లో రాత్రి డిన్నర్ కి కాఫీతో ముగిస్తారంట. ఎందుకంటే కాఫీలోని కెఫిన్ మన కడుపులో ఉదర రసాలని ఉత్తేజపరిచి జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, మనలో ఎంతమంది భోజనం చేశాక కాఫీ తాగుతారు? తాగేవాళ్ళు ఒకసారి చేతులెత్తండి. చూసారా, ఒక్కరు కూడా చేయలేదు నాతో కలిపి. మనకు బాగా కోపం వచ్చినప్పుడు కానీ, చాలా సంతోషం వేసినప్పుడు కానీ, మనకు తెలియకుండా కానీ మనం చాలా ఉత్సాహంగా యాక్టివ్గా ఉంటాం. దీనికి కారణం ఎడ్రినలిన్. ఇది ఎడ్రినలిన్ అనే గ్రంథి నుంచి వస్తుంది. మనం తాగే కాఫీ ఈ ఎడ్రినల్ గ్రంథిని ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా ఎడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంటే మనం యాక్టివ్ అయిపోతాం. ఇది అసలు రహస్యం. అన్నట్టు ఇంకో విషయం, కొంతమంది మేము కాఫీ తాగము మరి మేము యాక్టివ్గానే ఉన్నామే అని అడగద్దు. ఇప్పటిదాకా మనం కాఫీ వలన లాభాల గురించి మాట్లాడుకుంటున్నాం, నష్టాల గురించి మరోసారి మాట్లాడుకుందాం. సరే, వీడియో లెంత్ పెరిగిపోతుంది, ఇక్కడ తాపేసి ఒక కప్ కాఫీ తాగడం పదండి. హలో, ఒక్క నిమిషం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారు. త్వరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రండి, కాఫీ చల్లారిపోతుంది.